చుట్టూరు తిరిగిన దాంట్లో దాదాపు ఒక 10 మంది, సార్ మాకు ఇల్లు లేదు, మీకు మీరు రాగానే ఇల్లు ఇండి. ఆ 10 మందిలో కూడా 5 మంది అయితే ఆ రోజు మీరు టిట్కో హౌస్ ఇచ్చారు, మాకు ఇచ్చారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది, 43,000 ఇల్లు శాంక్షన్ చేసి కట్టి 5 సంవత్సరాలు అయింది కానీ ఇంకా హౌసెస్ని హ్యాండ్ ఓవర్ చేయలేదంటే నిజంగా దారుణం. మా మీద ఉండొచ్చు కోపం వైఎస్ఆర్సీపీకి, కానీ ప్రజల మీద ఎందుకండి కోపం? అంటే ఆ ఇల్లు ఇచ్చేస్తే మాకు మంచి పేరు వస్తుందని అది రాజకీయం కాదు. ప్రజా సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాంటి బాధ్యతను మర్చి 43,000 ఇల్లు 2,260 కోట్లతో ఖర్చు పెట్టాం. ఆ ఖర్చు ఎవరిది? అడుగులు ఎవరి? ప్రజలదే. ప్రజలు ట్యాక్సుల ద్వారా కడితే దాని ద్వారా కొంత సంక్షేమం చేసే దాంట్లో ఆ ఇల్లు కట్టాము, అది ప్రజల సొమ్మే. ఆ ప్రజల సొమ్ముని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఒక 400-500 ఇచ్చి ఇది చాలా తప్పు. అది సపరిపాలన కాదు. ప్రజలకి ఒక పక్క సంక్షేమాలు చేయాలి, రెండో పక్క డెవలప్ చేయాలి. 5,000 ఇళ్ళు, 43,000 ఇళ్ళు 2,600 కోట్లతో ఖర్చు పెట్టాం. కాబట్టి ఒకటేనండి, నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటి చెప్తున్నాను, ప్రభుత్వం రాగానే ఫస్ట్ నా ప్రయారిటీ టిట్కో హౌస్ హ్యాండ్ ఓవర్ చేయటం. 2014-19 దాకా ఏదైతే నేను టేకప్ చేసి నెల్లూరుకి, నెల్లూరు నగరానికి 43,000 హౌసెస్ శాంక్షన్ చేశామో ఆ హౌసెస్ని రాగానే ఇస్తాను. ఒకవేళ ఇంకా కావాల్సి ఉంటే ఇంకొక 10,000-20,000 కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత నిర్ణయం చేయటమే మా కళ. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కళ ఖచ్చితంగా చేస్తామని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నారు. అదేవిధంగా రెండవది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నెల్లూరులో ఎక్కడికి పోయినా సాయంకాలం 6 అయితే చీకట పడంగానే దోమలు అంటున్నారు. దోమలు భరించలేకపోతున్నాను సార్, దోమలు భరించలేదు. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఉద్దేశంతో ఆ రోజు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి 90% ఖర్చు పెట్టి నెల్లూరు నగరం మొత్తం అండర్ గ్రౌండ్ లైన్స్ వేసేస్తున్నాం. జస్ట్ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి, బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్ని దానికి కనెక్షన్ ఇస్తే ఆ యొక్క చివరి కెనాల్స్ వాటిల్లో నీళ్ళు ఉండవు. ఎప్పుడైతే నీళ్ళు ఉండవో దోమలు రావు. చిన్న లాజిక్ అట్లాడ దానికి 90% 550 కోట్లు తెచ్చి ఖర్చు పెడితే దాన్ని అసలు వదిలేశారు. అంటే నిజంగా అదిగానయ్యంటే ఈరోజు నెల్లూరు నగరం దోమలు లేని నగరం అయ్యేది. ఆ పేరు మాకు వస్తుందని ప్రజల మీద కక్ష పెట్టుకొని చేయలేము, అది తప్పు. నారాయణ మాతృసేవ పథకంలో 15,000 దాటిన ప్రసవాలు, 30,000 కుటుంబాలలో విరబూసిన సంతోషాలు. అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం. మాతృసేవ మా అభిమతం, సాగిస్తాం మా పయనం. మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కిడ్స్, బిడ్డ పోషణ నిమిత్తం 3,000 రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం. అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం.